హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మేజర్ అవార్డ్స్ గురించి, హానర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా మన వీడియో చూడని వారు మన ఛానల్కి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1901లో. ఇది ఏ ఫీల్డ్ వరకు ఇస్తారంటే లిటరేచర్, ఫిజిక్స్, మెడిసిన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆల్ సైన్స్ ఎప్పుడంటే 1901లో స్టార్ట్ అయింది. అండ్ ఎకనామిక్స్ కూడా, ఎకనామిక్స్కి ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు, 1969లో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి రివార్డ్ వచ్చి 8 మిలియన్ స్వదేశ్ క్రోనైస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెండవది వచ్చి మ్యాన్ బ్రూకర్ అవార్డ్. ఇయర్ వచ్చి 1969. ఇది ఏ ఫీల్డ్ వరకు ఇస్తారంటే లిటరేచర్ వరకు ఇస్తారు. ఎంత రివార్డ్ ఇస్తారంటే 50,000 పౌండ్స్ ఇస్తారు ఫ్రెండ్స్. నెంబర్ థర్డ్ వచ్చి పులిజితర్ ప్రైజ్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1917లో. ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారంటే జర్నలిజం. రివార్డ్ ఎంత ఇస్తారంటే $10,000. నెంబర్ ఫోర్ వచ్చి రామన్ మెగసే అవార్డ్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1957. ఇది ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇస్తారంటే గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళకి, జర్నలిజం వాళ్ళకి, పబ్లిక్ సర్వీస్ వాళ్ళకి, లైటరేటర్ వాళ్ళకి, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఇస్తారు. ఈ రివార్డ్ ఎంత ప్రకటిస్తుందంటే $50,000. నెంబర్ ఫైవ్ వచ్చి ఆస్కార్ అవార్డ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1929. ఇది ఏ ఫీల్డ్ వరకు ఇస్తారంటే ఫిలిం ఫీల్డ్ వరకు. నెంబర్ సిక్స్ వచ్చి గ్రామీ అవార్డ్. ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1958. ఇది ఏ ఫీల్డ్ వరకు ఇస్తారంటే మ్యూజిక్ ఫీల్డ్ వరకు. నెంబర్ సెవెన్ వచ్చి కళింగ ప్రైజ్. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1952లో. ఇది ఏ ఫీల్డ్ వరకు ఇస్తారంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్, సైన్స్ వాళ్ళకి ఇస్తారు. రివార్డ్ ఎంత ఇస్తారంటే $20,000. ఎయిత్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, భారతరత్న. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1954. ఫీల్డ్స్ వచ్చి ఏ ఫీల్డ్ వరకు ఇస్తారంటే లిటరేట్ ఆర్ట్ వాళ్ళకి, స్పెసిఫిక్ వాళ్ళకి, సర్వీస్ వాళ్ళకి. లిటరేట్ ఆర్ట్ స్పెసిఫిక్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ ఫర్ పబ్లిక్ సర్వీస్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1969. ఏ ఫీల్డ్ వరకు అంటే ఫిలిం ఫీల్డ్ వరకు ఇస్తారు. రివార్డ్ ఎంత ఇస్తారంటే 10 లాక్స్ ఇస్తారు ఫ్రెండ్స్. నెంబర్ టెన్ వచ్చి ద్రోణాచార్య అవార్డ్. ఇది 1985లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏ ఫీల్డ్ వరకు అంటే ఫర్ ఎక్సలెంట్ కోచింగ్ స్పోర్ట్స్, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ కోచింగ్ ఇస్తారు చూడండి, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ రివార్డ్ వచ్చి 5 లాక్స్. నెంబర్ 11 వచ్చి అర్జున అవార్డ్. ఏ ఇయర్లు అంటే 1961. ఇది ఏ ఫీల్డ్ వరకు ఇస్తారంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్, ఇది కూడా స్పోర్ట్స్ వాళ్ళకి ఇస్తారు. ఇది రివార్డ్ వచ్చి 5 లాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెంబర్ 12 వచ్చి జ్ఞానపితి అవార్డ్. ఇది 1965లో స్టార్ట్ చేశారు. ఇది ఏ ఫీల్డ్ వరకు అంటే లిటరేచర్. రివార్డ్ వచ్చి 11 లాక్స్. నెంబర్ 13 వచ్చి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్. ఇది 1992లో స్టార్ట్ చేశారు. ఇది ఏ ఫీల్డ్ వరకు అంటే ఫర్ ద కమెండబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద స్పోర్ట్స్, ఇది కూడా స్పోర్ట్స్ వాళ్ళకి ఇస్తారు ఫ్రెండ్. ఇది రివార్డ్ వచ్చి 7.5 లాక్స్. నెంబర్ 14 వచ్చి జ్ఞాన్చంద్ అవార్డ్. ఇయర్ వచ్చి 2012లో. ఫీల్ ఏ ఫీల్ అండ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ ద స్పోర్ట్స్. రివార్డ్ వచ్చి 5 లాక్స్. నెంబర్ 15 వచ్చి సరస్వతి సమ్మాన్.
ఇది 1991లో స్టార్ట్ చేశారు. ఇది లైట్ రేట్ వాళ్ళకి ఇస్తారు. రివార్డ్ వచ్చి 7.5 lakhs. నెంబర్ 16 వచ్చి వ్యాస్ సామాన్. ఇది 1991లో స్టార్ట్ చేశారు. లైట్ రేట్ వాళ్ళకి ఇస్తారు. రివార్డ్ వచ్చి 2.5 lakhs. నెంబర్ 17 వచ్చి ధన్వంత్రి అవార్డ్స్. ఇది 1972లో స్టార్ట్ చేశారు. ఇది ఇచ్చే ఫీల్డ్ వచ్చి మెడిసిన్ ఫీల్డ్స్. నెంబర్ 18 వచ్చి వచస్పతి అవార్డ్. ఇది 1992లో స్టార్ట్ చేశారు. ఫీల్డ్ వచ్చి సంస్కృత్ లెక్చరేట్ వాళ్ళకి ఇస్తారు. రివార్డ్ వచ్చి 1.5 lakhs. నెంబర్ 19 వచ్చి బల్గరర్ అవార్డ్స్. ఇయర్ వచ్చి 1972. ఫీల్డ్ వచ్చి ఫర్ ద సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఏలియన్స్. రివార్డ్ వచ్చి 5 lakhs. నెంబర్ 20 వచ్చి శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్. ఇయర్ వచ్చి 1958లో స్టార్ట్ చేశారు. ఫీల్డ్ వచ్చి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ వాళ్ళకి ఇస్తారు. రివార్డ్ వచ్చి 5 lakhs. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ యువర్ మై వీడియోస్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.